తక్కువ ఖర్చుతో మంచి చదువు, ఆపై బోలెడు ఉద్యోగ అవకాశాలు, ఈ రెండింటి కలగలిపే డిప్లొమా విద్య. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ అందించే 3 లేదా 3.5 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వారిని సమర్థులైన భావి ఇంజనీర్లుగా తయారు చేస్తున్నాయి. 3 ఏళ్ల డిప్లొమా తర్వాత విద్యార్థులు ఉద్యోగానికైనా వెళ్ళిపోవచ్చు లేదా బీటెక్లోనైనా చేరవచ్చు. డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఇంజనీరింగ్లో ఉండే సిలబస్లో 50%కి పైగా డిప్లొమాలోనే నేర్చుకోవడంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్ చదవడం చాలా సులువుగా ఉంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలలో వీరికే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆమదాల వలస చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 2009లో ఆమదాల వలసకు 5 కిలోమీటర్ల దూరాన ఉన్న దన్నానపేట వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్ స్థాపించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సులను ఈ కళాశాల అందిస్తుంది. గత 12 ఏళ్లలో 100లాది మంది విద్యార్థులను డిప్లొమా ఇంజనీర్లుగా తయారు చేసింది ఈ కళాశాల. ఆమదాల వలస పాలిటెక్నిక్ను సువిశాలమైన 14 ఎకరాల స్థలంలో నిర్మించారు. క్లాస్ రూమ్లు, ల్యాబ్లు, వర్క్షాపులతో కూడిన 3 పెద్ద భవనాలు ఈ పాలిటెక్నిక్ సొంతం. మెకానికల్ వర్క్షాపులు, ఎలక్ట్రానిక్స్ ల్యాబులు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్, లైబ్రరీ వంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు స్వయంగా ఎల్ఈడి బల్బులు తయారు చేయడం విశేషం. ఇక్కడి సిబ్బంది కూడా ఉన్నత చదువులు చదివిన, నైపుణ్యం కలిగిన అధ్యాపకులే. అందుకే ప్రతి ఏడాది 80% ఉత్తీర్ణతను ఈ కళాశాల నమోదు చేస్తుంది. చాలాసార్లు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించింది. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక అంశాలు కూడా ఈ కళాశాలలో నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఏడాది జరిగే ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కళాశాల నుంచి ఎందరో విద్యార్థులు పోటీ పడుతూ ఉంటారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సృజనాత్మకతతో తయారు చేసే రకరకాల ప్రాజెక్టుల కోసం ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయిలో పాలిఫెస్ట్ని నిర్వహిస్తారు. ఇందులో కూడా ఆమదాల వలస పాలిటెక్నిక్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరచడం, అవార్డులు సాధించడం జరుగుతూ ఉంటాయి. ఓటర్స్ డే, యూత్ డే వంటి ప్రత్యేక దినోత్సవాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆమదాల వలస పాలిటెక్నిక్ కాలేజీలో ఈసీ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్లో ఈ కోర్సు సబ్జెక్ట్స్తో పాటు స్టూడెంట్స్ యొక్క కెరీర్కి పనికొచ్చే కొన్ని ఎడిషనల్గా కొన్ని వర్క్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. లైక్ అసెంబ్లింగ్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్, పీసీబీ ప్రిపరేషన్ అండ్ సోలార్ ల్యాంప్స్ సర్వీసింగ్, కొన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఎంఓఏ తీసుకుని పిల్లలకి ఎంటర్ప్రినర్స్గా మార్చడానికి కూడా చాలా ప్రయత్నం జరిగింది. ఈసీ బ్రాంచ్ పర్టికులర్గా ఇస్రో హైదరాబాద్, ఇస్రో నెల్లూరు, ఇస్రో బెంగళూరులో అసిస్టెంట్ ట్రైనర్స్గా చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే టెక్ మహేంద్ర కోర్జాబ్గా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. లోకో పైలట్గా కూడా కొద్దిమంది స్టూడెంట్స్ ఈ బ్రాంచ్లు చేయడం వల్ల జాయిన్ అవ్వడం జరిగింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా ఈ బ్రాంచెస్ మెకానికల్ కానీ ఈసీ కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది.
పర్టికులర్గా ఈ కాలేజీలో స్టాఫ్ డెడికేటెడ్ వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ టు డెవలప్ ది రూరల్ పీపుల్. వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచిస్తుండే వాళ్ళు రోజు కష్టపడుతున్నారు. డిప్లొమాతో జాబ్ ఆపర్చునిటీస్ జనరల్గా ఎలా ఉంటాయంటే సూపర్వైజరీ క్యాడర్లో ఉంటాయి. ఈ సూపర్వైజరీ క్యాడర్లో మనకి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ అలాగే పబ్లిక్ సెక్టర్స్లో కానీ, పబ్లిక్ సెక్టర్స్ అని అంటే మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఉంది పబ్లిక్ సెక్టర్, ఎన్టీపీసీ ఉంది పబ్లిక్ సెక్టర్, అలాగే షిప్ యార్డ్ ఉంది పబ్లిక్ సెక్టర్, అలాంటి పబ్లిక్ సెక్టర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ప్యూర్ గవర్నమెంట్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్లో మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదే రకంగా కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్లో కార్పొరేషన్ లైక్ ఏపీఎస్ఆర్టీసీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఏపీ ఈపీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వాటిలో ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లైక్ మనకి ఏంటంటే ఇది పోర్ట్ ట్రస్ట్ కానీ, షిప్ యార్డ్ కానీ, లేదంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే రైల్వేస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ రకంగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి డిప్లొమాతో. సో కాబట్టి డిప్లొమా అయిపోయిన వెంటనే జాబ్ కావాలంటే జాబ్ జాయిన్ అవ్వచ్చు, లేదు అని అనుకుంటే హైయర్ స్టడీస్ కావాలనుకుంటే హైయర్ స్టడీస్కి వెళ్ళచ్చు. అదే రకంగా ఉత్తరాంధ్రలో కదా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఆమ్దార్వల్స్ ప్రభుత్వ పాలిటెక్నిక్ అనేది అత్యుత్తమైనటువంటి కాలేజీల్లో ఒకటి. ఎందుకంటే ఈ సంవత్సరమే ఈసెట్లో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని సాధించినటువంటి అత్యుత్తమ పాలిటెక్నిక్ కాలేజ్ ఆమ్దార్వల్స్ పాలిటెక్నిక్ కాలేజ్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల కోసమే స్థాపించేది అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తెలుగు మీడియంలో చదివే అవకాశం ఉంటుంది. అటువంటి వారి కోసం ప్రత్యేకంగా వారిపై దృష్టి సారించి వారికి మంచి మార్కులు వచ్చేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా కృషి చేసి మంచి మార్కులు వచ్చేటట్టు కృషి చేస్తున్నాం, మంచి మార్కులు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆప్తాల్సో జాయిన్ అయ్యి మీ భవితను మంచి మార్గం వైపు నడిపించుకోవాలని ఆశిస్తున్నాను. పాలిటెక్నిక్ విద్య అనేది కేవలం అబ్బాయిలకు మాత్రమే బాగుంటుంది, అమ్మాయిలు ఇబ్బంది ఉంటుంది అనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ పాలిటెక్నిక్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ విద్యను చదివి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళి మంచి మంచి జీతాలతో సెటిల్ అవ్వడం జరిగింది. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ త్రివేణి సున్నాముతి అండ్ ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ బెనిఫిట్స్ ఆఫ్ పాలిటెక్నిక్. ఐ కంప్లీటెడ్ మై స్కూలింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ కవిటీ అండ్ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అమదర్వల్ సార్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ రఘు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. రీసెంట్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాక్సిజన్ టెక్నాలజీ సొల్యూషన్స్ విత్ బెటర్ ప్యాకేజ్. కమింగ్ టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అమదర్వల్ సార్, దేర్ వీ హ్యావ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాక్సిజన్ టెక్నాలజీ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ మై డిప్లొమా నాలెడ్జ్ ఉంది. సో గర్ల్స్ డూ జాయిన్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అమదర్వల్ సార్, యూ విల్ డెఫినెట్లీ గో విత్ బెస్ట్ నాలెడ్జ్. Hello everyone, myself C.S. Sai Krishna and I completed my diploma in Government Polytechnic Amdalwalsa in EC branch 2015-18 batch. Selecting diploma is like gaining good skills and good knowledge required for the student in future. Like it gives a good technical knowledge which is required for the present society and present industrialists. So I got placed in Aftronics company in my final year. Later on I got a good opportunity in Mehta Servo Drives Hyderabad with a good salary package. Hello guys, myself Ram Manohar. I completed my diploma in Mechanical Engineering at Government Polytechnic Amdalwalsa. I am from 2015 to 2018 batch. And I completed my B.Tech at Aditya Institute of Technology and Management. And now I placed in DXC company at Bangalore with good salary package. One more thing about our college, the Government Polytechnic Amdalwalsa. The staff who were working in Government Polytechnic Amdalwalsa were very good concerned about you and they are always try to develop you.
and you are all very lucky to have such type of lectures. Amodalavalsa Polytechnic 10th తరగతి పాస్ అయిన విద్యార్థులకు వరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిప్లొమా విద్య ఉపాధి అన్వేషణలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఉన్నత చదువులకు నిచ్చెన వేస్తుంది. విద్యార్థులారా, మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పాలిటెక్నిక్లో చేరండి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి.